నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మాధవి. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త సచివాలయ నిర్మాణంపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు ఎర్రమంజిల్లోని పురాతన భవనాలను కూల్చివేయరాదని ఆదేశం. యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ రాష్ట అసెంబ్లీ తీర్మానం. నల్లమల అడవుల పరిరక్షణకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి. ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ. 150,000 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని కేంద్ర మంత్రి పోఖ్రియాన్ ప్రకటన. స్లోవేనియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత్ స్లోవేనియాల మధ్య సహకారంపై పలు ఒప్పందాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో దూరదర్శన్ ముందడుగు. దేశంలో 700 ఛానల్స్ ఉన్నప్పటికీ డీడీదే ప్రత్యేక స్థానం. ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. ఇక వివరాలు చూస్తే, పర్యావరణానికి ముప్పు కలిగించే యురేనియం అన్వేషణ తవ్వకాలపై నిషేధం విధిస్తూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం బడ్జెట్లో ప్రతిపాదించిన వివిధ పద్దులపై సభ్యులు ప్రసంగించారు. మరిన్ని వివరాలు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. యురేనియం కోసం అన్వేషణ కూడా కొనసాగించరాదని తీర్మానంలో పేర్కొంది. రాష్ట ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. పర్యావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాలమైన నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాలను వెలికితీయడానికి తవ్వకాలు జరపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మానవాళితో పాటు ప్రాణకోటి మనుగడకు ముప్పు కలిగించే యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని తీర్మానంలో కోరారు. యురేనియం నుంచి వెలువడే అనుధార్మికత వల్ల పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కాలుష్యమై మనిషి జీవితం నరకప్రాయమయ్యే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని 50 ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కూడా ప్రజల భయాందోళనతో ఏకీభవిస్తున్నది. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఇందుకు సంబంధించి ఈ కింది తీర్మానాన్ని సభ ముందుంచుతున్నాను. ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా సభ్యులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ మూవ్ ది గవర్నమెంట్ రెజల్యూషన్. స్పీకర్ సార్, విత్ యువర్ పర్మిషన్ ఐ బెగ్ టు మూవ్ ది ఫాలోయింగ్ గవర్నమెంట్ రెజల్యూషన్. దిస్ హౌస్ యునానిమస్లీ రిజాల్వ్స్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ టు పర్మిట్ ఆర్ అలౌ ద మైనింగ్ ఆపరేషన్స్ ఆఫ్ యురేనియం ఇన్ నల్లమల ఫారెస్ట్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్. థ్యాంక్ యూ సార్. రిజల్యూషన్ మూవ్డ్. Government resolution is before the house. Those who are for the resolution, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The resolution is adopted. టీహబ్ 2పై మంత్రులు అడిగిన ప్రశ్నకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ, కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలను ప్రోత్సహించే విధంగా దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. దేశంలోని అతిపెద్ద ఇన్క్యుబేటర్గా టీ హబ్ గుర్తింపు పొందిందని చెప్పారు. తెలంగాణ స్టార్టప్ పాలసీని ఆదర్శంగా తీసుకోమని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. ఆర్బీఐ ఒక కమిటీని వేసింది అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సాంకేతిక, మనం ఈ ఆవిష్కరణలు పెంచేదానికి దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రయోగాలు చేయాలి ఫిన్టెక్లో అని చెప్పినప్పుడు, తెలంగాణ స్టార్టప్ మోడల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పి ఇతర రాష్ట్రాలకు కూడా ఆర్బీఐ కూడా సూచించిందనే విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ టీ హబ్ 2వ దశ ద్వారా మనం ఊహిస్తున్నది, ఆశిస్తున్నది ఏమంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ కావడంతో పాటుగా ఒక 2,000 స్టార్టప్స్కి, అంటే దాదాపు 4,000 పైచులకు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం, వారిలో కొత్త ఆలోచనలు ప్రోత్సహించడం, వినూత్న ఆలోచనలతో రండి, విజయాలతో వెళ్ళండి, వాక్ ఇన్ విత్ అన్ ఐడియా, వాకౌట్ విత్ అ ప్రోడక్ట్ అనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో పూర్తిగా గుడుంబాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ర్యాలీలు, కళాజాతలతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చిందని అన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈత మొక్కలు నాటుతున్నామని తెలిపారు. సమర్థవంతంగా పనిచేసి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గుడుంబ అమ్మాలన్నా రాగాలన్నా దొరికే పరిస్థితులు లేదు. ఈరోజు సమర్థవంతంగా ఈరోజు నిర్వహించడం జరిగింది అధ్యక్ష.
ఇదే కాకుండా మీ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అవునండి, వాళ్లకు ఎవరైతే ఉపాధి అవకాశాలు కోల్పోయినరో ఆ వృత్తి మీద ఆధారపడి వాళ్లకు ఉపాధి అవకాశాలు ఆల్టర్నేట్గా కూడా మేము చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 6,323 కుటుంబాలను గుర్తించడం జరిగింది. వారికి బ్యాంకు లింకేజ్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చాలామందికి ఆటోలు, అదేవిధంగా బర్లు కానీ ఇంకా రకరకాలుగా వాళ్లకు 100% సబ్సిడీతో 6,323 మందికి వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం అందించి పునరావాసం కూడా కలిగించింది అధ్యక్ష. ఇక డి ప్రశ్నకు సమాధానం. అవునండి, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపేట గ్రామంలో కిషన్జీ కుమారుడైన కర్ణకోట యాదవ్జీ అనే వ్యక్తికి, ఆరకటిక వ్యక్తికి పునరావాసం కూడా కలిగించడం జరిగింది అధ్యక్ష. గతంలో ఈయన సార్ అమ్ముకునేది అధ్యక్ష, ఇప్పుడు బర్లీ పిచ్చడం పాలు అమ్ముకోమని చెప్పి బర్లీ పిచ్చడం అధ్యక్ష, అప్పుడు సార్ అమ్ముకునేది ఇప్పుడు పాలు అమ్ముకుంటున్నాడు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. రాష్ట్రంలోని 4,000 పైచిలకు సంక్షేమ హాస్టళ్లలో 91,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారందరికీ సన్నబియ్యంతో ఆహారం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నా క్వశ్చన్ లాస్ట్ లో కూడా సంస్కరణలో ప్రొక్యూర్మెంట్ గురించి క్లియర్ ఉండే తమ నదిరిక్వెస్ట్ చేద్దాం అనుకున్న ఒకసారి సభ్యులందరూ కూడా తెలియగలచాలే కొత్త సంస్కరణ తీసుకొచ్చినాం అనేది. ఎందుకంటే దయచేసి వారు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి రైస్ మిల్లు కానీ మిల్లర్లకు కానీ ఎలాంటి ఇబ్బంది ఈ ప్రభుత్వం చేయదు చేయబోదు. డెఫినెట్గా ఈ సమావేశం లోపలనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించిన డ్యూస్ కానీ ఏమున్నా కూడా మంత్రి గారు నోట్ చేసుకుని నోట్ చేసుకున్న తర్వాత వారికి చెప్తాము, అది సమస్య కూడా పరిష్కారం చేస్తాము అధ్యక్ష. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం వివిధ పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ ప్రాంతంలో గల పురాతన భవనాలను కూల్చివేసి సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్లో పురాతన భవనాలను కూల్చివేసి నూతన సచివాలయ భవనాల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం భూమి పూజ కూడా జరిపింది. ఎర్రమంజిల్లో అత్యాధునిక వసతులతో సచివాలయం నిర్మించాలని రాష్ట మంత్రివర్గం తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను ఉమ్మడిగా విచారించిన హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు వెలువరించింది. పురాతన భవనాల కూల్చివేత సరికాదంటూ వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయరాదని రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై జూలై 3వ తేదీ నుంచి పలు దఫాలుగా వాదనలు కొనసాగాయి. ఎర్రమంజిల్ ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తే పురాతన భవనాల ఉనికి కోల్పోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పిటిషనర్లు తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. హైకోర్టు తాజా తీర్పుతో కొత్త సచివాలయ భవనాల నిర్మాణంపై రాష్ట ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఎగుమతులను ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ భారత్ ఉత్పత్తులను విదేశాల్లో మంచి మార్కెట్ ఉందని అన్నారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి నిర్వక్ అనే ప్రత్యేక ప్రోత్సాహక పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిర్వక్ ద్వారా ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు లభిస్తాయని అన్నారు. कुछ नए कदम लिए गए हैं और इसी जीसी द्वारा एक नई पॉलिसी, नई स्कीम NIRVIK निर्विक रखा गया, जिसका पूरा फॉर्म है निर्यात ऋण विकास योजना, जिससे और सरल तरीके से और अधिक मात्रा में लोन अवेलेबल हो सके एक्सपोर्टर्स के लिए और बैंकर्स को भी और कंफर्ट मिले लोन देने के लिए, लोन सैंक्शन और डिस्पर्स करने के लिए. 4 मेगा शॉपिंग फेस्टिवल्स 4 जगहों पे उन्होंने अनाउंस किए, जेम एंड ज्वेलरी, हैंडीक्राफ्ट, योगा एंड टूरिज्म, टेक्सटाइल्स एंड लेदर. इनके लिए हमने सभी राज्यों से अप्लाई करने को कहा है कि वो कौन सा अपने राज्य में करना चाहे. अभी तक ऑलरेडी उत्तर प्रदेश ने हमसे रिक्वेस्ट किया है कि हैंडीक्राफ्ट का वो करना चाहेंगे. ऐसे जो जो
स्टेट्स सामने आएंगे कि वो भी इसके साथ सहयोग करेंगे, तो कॉमर्स मिनिस्ट्री और स्टेट मिलके ये चार मेगा शॉपिंग फेस्टिवल्स जल्द से जल्द इनको प्लान करेंगे। ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచడానికి చర్యలు చేపడుతున్నట్లు మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ విద్యా ప్రమాణాలపై నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ నేటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ రంగాల్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్వేషణలు పరిశోధనలపై 15 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని విద్యార్థులకు కల్పించినప్పుడే ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారని అన్నారు. పడానే ధోరేజో ఖతం కదేనా సోచతా హ తీన్ మహీనే విశ్లేషణ హోనాయి స్తర పర హోనాది హమ్ దునియా దౌడ మే తేజీ సే బడనా చాతే బడనా హై యది శబ్ద భీ ఖతం కర్తా హూ మే हमको तो बढ़ना ही बढ़ना है और इसलिए जो जो कमियां हैं उन कमियों को दूर करना है। రాష్టపతి రామ్నాథ్ కోవింద్ స్లోవేనియాలో పర్యటిస్తున్నారు. స్లోవేనియా రాజధాని జుబేనియాకు చేరుకున్న రాష్టపతికి సాంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. రాష్టపతి రామ్నాథ్ కోవింద్ స్లోవేనియా అధ్యకుడు బోరట్ పహూర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ముందుగా ప్రతినిధివర్గ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల అధ్యక్షుల సమక్షంలో వివిధ అంశాల్లో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ భారత్ అభివృద్దిలో దూసుకుపోతోందని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో వివిధ ప్రాజెక్టులను అమలు చేయడానికి భారత్ సహకరిస్తుందని రాష్టపతి హామీ ఇచ్చారు. 1991లో స్లోవేనియాకు స్వాతంత్ర్యం రాగా స్లోవేనియాలో పర్యటిస్తున్న మొదటి భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కావడం గమనార్హం. Greater number of tourists from Slovenia. I understand that yoga, Ayurveda and Indian language, culture and philosophy have strong roots in Slovenia. We discussed how to further expand our close cultural connections. The two countries must work together to reform and strengthen multilateralism and promote a multipolar world. I thanked him for his support to fight cross-border terrorism and for his understanding for India's core concerns in this regard. We also agreed that terrorism was one of the gravest challenges confronting humanity today and that the world should come together to defeat and destroy these evil forces. అమెరికాలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వేతసౌధం అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో వేదిక పంచుకోనున్నారు. ఈ నెల 22వ తేదీన హోస్టన్లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమం దీనికి వేదిక కానుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తెలిపింది. మోదీ కలలను భవిష్యత్తుపై ఆలోచనలను పరస్పరం పంచుకోవడం పేరిట హోస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగే ఈ భారీ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా నలుమూలల నుంచి 50,000 మంది ప్రవాస భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఒక ఉమ్మడి ర్యాలీలో ప్రసంగించబోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అవుతుంది. భారత్ అమెరికా సంబంధాల్లో ఎంతో కీలక పరిణామంగా ఈ కార్యక్రమాన్ని పరిగణిస్తున్నారు. హౌ డూ యూ డూ అన్న స్నేహపూర్వకమైన పలకరింపునే నైరుతి అమెరికా ప్రాంతంలో హౌడీ అని పలుకుతారు. నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ ఈ ఉమ్మడి ర్యాలీ భారత్ అమెరికాల మధ్య బలమైన సంబంధ బాంధవ్యాలను పునరుద్ఘాటించేందుకు ఒక సదవకాశమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రీషామ్ చెప్పారు. ప్రపంచంలోని అతి ప్రాచీన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ కార్యక్రమం మరింత పరిపుష్టం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనబోవడం చారిత్రాత్మకమని అపూర్వ ఘట్టమని అమెరికాలో భారత రాయబారి హర్షవర్దన్ శ్రింగ్లా అభిప్రాయపడ్డారు. ఉభయ దేశాల మధ్య ఏర్పడిన స్నేహ సంబంధాలు సహకార బంధం ఎంత బలమైనవో అన్నది ఈ కార్యక్రమం ప్రతిఫలింపచేస్తుందని ఆయన చెప్పారు. భోజనం కన్నా ముందు కానీ తర్వాత కానీ
టీ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకు 2-3 కప్పుల కాఫీ టీలు పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే శరీరంలో ఇనుము అంశాన్ని స్వీకరించే ప్రక్రియలో ఆటంకాలు కలుగుతాయి. పొద్దున్నే అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం తీసుకోకపోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. అల్పాహారం శక్తిని ఆరోగ్యాన్ని అందిస్తుంది. అల్పాహారాన్ని రాజులా తినాలి. తర్వాత తినే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పరిమితంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఆహారాన్ని ఔషధంగా తీసుకోండి, లేకపోతే ఔషధాలనే ఆహారంగా తినాల్సి వస్తుంది. సరిహద్దు ఉల్లంఘనలు, కాల్పులు, ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల పాకిస్తాన్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా దళాలు ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఈ ఏడాది ఇప్పటి వరకు 2050 సార్లు కాల్పులు జరిపిందని, ఈ కాల్పుల్లో 21 మంది భారతీయులు మృతి చెందినట్లు భారత విదేశాంగ కార్యాలయం పేర్కొంది. 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా తమ భద్రతా బలగాలను పాకిస్తాన్ చూసుకోవాలని హితవు పలికింది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల గుండా చొరబాట్లను ప్రోత్సహించవద్దని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దూరదర్శన్ స్థాపించబడి 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని దూరదర్శన్ భవన్లో వార్షిక అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ కొరియా బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్పై డీడీ ఇండియా, దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే 60 ఏళ్ల ప్రయాణంలో దూరదర్శన్ చరిత్ర, ఘనతలతో కూడిన బ్రోచర్ను, ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించారు. రాజనీతి మే 60 సాల్ మెచ్యూరిటీ కా ఏజ్ మానతే తో ఏక్ వాస్తవికతా హై, జిందగీ కా అబ్ హిస్సా బన్ గయా ఔర్ అబ్ మొబైల్ యాప్ పర్ భీ ఆ గయా తో కేవల్ ఘర్ మే జానే కే బాద్ దూరదర్శన్ నహీ, హాత్ మే భీ దూరదర్శన్ ఆ గయా. ये बहुत बड़ा बदलाव है. डीडी, डीडी न्यूज दोनों ने समय के साथ अपने आप को बदलने का कार्य किया है. डिजिटल माध्यमों से भी अब ये उपलब्ध है और जिस प्रकार से दूरदर्शन के अभी भी 3 करोड़ से ज्यादा घरों में पहुंच है, वह सबसे बड़ा ब्रॉडकास्टर है इस क्षेत्र का, तो निश्चय ही नई तकनीकों के साथ, लेकिन साथ ही जो पुरानी परंपराएं हैं, परंपरा और नई तकनीक दोनों का सम्मिश्रण. परंपरा ये कि दूरदर्शन में जो भी दिखाया जाता है, मैं कहता हूं लोगों से कि सबसे तेज नहीं बल्कि सबसे सही चैनल ये है, तो सबसे सही रहने की जो परंपरा हमारी रही है उसको लेकर के ही आगे बढ़ रहा है. अ बिगर माइलस्टोन व्हिच इज 60 इयर्स ऑफ टेलीविजन ब्रॉडकास्टिंग इन इंडिया, बिकॉज टीवी ब्रॉडकास्टिंग स्टार्टेड विद दूरदर्शन. In that sense, this is also 60 years where we've created the largest TV market in the open world, in the world of democratic and open and free speech countries. And so that is a momentous occasion and something for the entire TV industry to celebrate. I know that most people in India in the TV industry trace their origins to Doordarshan. So in that sense, the alumni family of Doordarshan is far and wide, spanning the entire TV industry. इसी दिन 60 साल पूर्व दूरदर्शन ने भारत के टेलीविजन इतिहास का शुभारंभ किया. तो आइए जुड़ते हैं दूरदर्शन की इस 60 साल की अभूतपूर्व यात्रा से, जिसने 100 करोड़ से ज्यादा भारतीयों को टेलीविजन का उपहार दिया. हार्दिक स्वागत है दूरदर्शन के सभी दर्शकों का, जिनके प्यार और सम्मान ने हमें आज इस मुकाम पर पहुंचाया है. लॉन्ग लिव डीडी, तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. जय हिंद. ఈ సందర్భంగా ప్రకాష్ జావదేకర్ మాట్లాడుతూ, ప్రతి భారతీయుడి జీవితంలో దూరదర్శన్ భాగమైందన్నారు. మొబైల్ యాప్ తీసుకురావడంతో చేతుల్లోనే కార్యక్రమాలు చూసే అవకాశం ఏర్పడిందన్నారు. 1959లో ప్రారంభమైన దూరదర్శన్ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆవిష్కరణలు చేసిందని తెలిపారు.
1993లో శాటిలైట్ సౌకర్యం రావడంతో ప్రసారాలు మరింత విస్తరించాయని దేశంలో ప్రస్తుతం 700కు పైగా ఛానల్స్ ఉన్నట్లు చెప్పారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పరిరక్షిస్తూ అద్భుత కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూరదర్శన్ అందరి మన్ననలు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి సీఈఓ వెంపటి శశిశేఖర్, సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరే, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ సుప్రియ, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ న్యూస్ మయాంక్ అగర్వాల్ తదితరులు ప్రసంగించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అవార్డులు బహూకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు కోడెల శివప్రసాద్ను బసవతారకం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. కోడెలకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, చికిత్స అందిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారని బసవతారకం ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కోడెల శివప్రసాదరావు బాధ్యతలు నిర్వహించారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోడెల నరసరావుపేట నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కోడెల ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన కోడెల శివప్రసాద్ 5 సంవత్సరాల పాటు శాసనసభ స్పీకర్గా పనిచేశారు. కోడెల శివప్రసాద్ హఠాన్ మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో మాట్లాడుతూ సెప్టెంబర్ నెల అంతా పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించాలని చేసిన సూచన మేరకు రాష్ట మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నాంపల్లి ప్రాజెక్టు పరిధిలో అజంపురాలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భవతులు, బాలింతలు, శిశువులు, చిన్నారులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఆరు నెలల వరకు కన్నుపాలు ఉన్నంత వరకు ఏమి బిడ్డకి అవసరం లేదు. ఖచ్చితంగా కన్నుపాలు ఇవ్వాలి. కన్నుపాల వలన బిడ్డకి రోగనిరోధక శక్తికి రోగాలు రాకుండా కాపాడతారు. దీంతో పాటుగా హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చే వ్యాక్సిన్ కంపల్సరిగా వేయించాలి. సో ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల ఏమవుతుందంటే బిడ్డకి ఇన్ఫెక్షన్స్ సోకకుండా రోగాలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ సీనియర్ కాకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించాలి. ఆమెకి తగు సలహాలు ఇవ్వడం మన ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టడం. తర్వాత మన లక్ష్యం ఏంటంటే ఒక మొత్తం దేశం మీద మన ప్రతి ఏరియాలో కూడా ఒక తల్లి గాని ఒక బిడ్డ గాని చనిపోకూడదు. తర్వాత అదే లోప పోషణ బలహీనంగా ఉండకూడదు. ఎత్తు బరువు, వయసుకు తగ్గ ఎత్తు గాని వయసుకు తగ్గ బరువు గాని లేని సామ్రాజ్యంగా మనం నిర్మించుకోవాలని చెప్పి ఈ పోషణ అభియాన్ కింద మనం ఈ నెలంతా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. मेरी वाइफ 2 महीने प्रेगनेंसी से आंगनवाड़ी को जाते हैं. वहाँ के हेल्पर आके ले जाते, बुला के डेली आते, बुला के ले आते और वो खाना आंगनवाड़ी में बिठा के खाना खिलाते और वो दही दूध वगैरह जो भी आता फैसिलिटी देते और मंथली अंडे भी देते हैं. दूध अंडा भी देते बच्चों को. मेरा पहला बच्चा भी वहीं हुआ, सेकेंड बच्चा भी वहीं हुआ और केसीआर की तरफ से किट भी मिली है आंगनवाड़ी की तरफ से मुझे और जो भी फैसिलिटी आंगनवाड़ी की तरफ से पूरी मिल रही मेरे को तो కొంచెం ప్రాబ్లం. అంగన్వాడీలో మధ్యాహ్నము పాలకూర, పప్పు, వెజిటేబుల్స్, మిక్స్డ్ కర్రీ, పాలు, గుడ్డు అక్కడే బౌల్ చేస్తాను. డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ పెడతారు. పాలకూర పప్పు, టమాటా పప్పు, మొలక్కాయ పప్పు ఇట్లాంటివి వెరైటీస్ పెడతా ఉంటారు. బాగుంటుంది అంగన్వాడీలో ఫుడ్, మేము అక్కడే తింటాం. టీచర్ కూడా మంచిగా ప్రోత్సహిస్తుంది మమ్మల్ని.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై పలు సూచనలు చేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రసవం అయిన వెంటనే శిశువులకు తల్లిపాలు ఇవ్వడం శ్రేయస్కరమని అన్నారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తాము తీసుకోవలసిన పౌష్టికాహారం, అనుసరించవలసిన జాగ్రత్తలు తెలుసుకున్నామని లబ్దిదారులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. కొత్త సచివాలయ నిర్మాణంపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు ఎర్రమంజిల్లోని పురాతన భవనాలను కూల్చివేయరాదని ఆదేశం. యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ రాష్ట అసెంబ్లీ తీర్మానం. నల్లమల అడవుల పరిరక్షణకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి. ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ. 150,000 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తామని కేంద్ర మంత్రి పోఖ్రియాన్ ప్రకటన. స్లోవేనియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత్ స్లోవేనియాల మధ్య సహకారంపై పలు ఒప్పందాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో దూరదర్శన్ ముందడుగు. దేశంలో 700 ఛానల్స్ ఉన్నప్పటికీ డీడీదే ప్రత్యేక స్థానం. ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు.